Hi, hello, namaste. Welcome to my channel. ఇవాళ మనం వచ్చేసాం శ్రీ సాయి మినీ హోటల్కి. పొద్దున్న లెగవగానే ఏం తినాలా అని ఆలోచిస్తూ ఉంటా. అలాంటి టైంలో మా ప్రశాంత్ బ్రో కాల్ చేసి, ఇక్కడ పెసరట్లు బాగుంటాయి, ఘీ కారం దోశ బాగుంటుంది అని చెప్పేశారు. బ్రో ఏంటి చెప్పు కొంచెం హోటల్ గురించి మా వాళ్ళకి. ఇక్కడ ఫుడ్నెస్ బాగుంటుంది, ప్లస్ ఇక్కడ నేతి పెసరట్టు సూపర్గా ఉంటుంది, తింటే పేపర్లా కరిగిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్లస్ ఇడ్లీ తినాలనిపించేసింది, అందుకే వచ్చేసా. మీకు కూడా ఒకసారి మనోడు చెప్పాడు కదా పెసరట్టు అవన్నీ చాలా బాగుంటాయని, చూపిద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. అందుకే హోటల్కి వచ్చేసాము. ఇక్కడ ఏం దొరికింది మా మన బ్రో చెప్పినట్టు పెసర దోశలు అవన్నీ ఒకసారి కవర్ చేద్దాం. నేను కూడా తిని మీకు రివ్యూ ఇస్తాను. దండి. హాయ్ సార్. హాయ్ సార్. సార్ పేరేంటి? శ్రీనివాస్ అండి. సార్ మస్తు బిజీగా ఉన్నారు అసలు మీరు. సార్ ఎప్పటి నుంచి పెడుతున్నారు సార్? 2005 నుంచి. స్టార్టింగ్లో ఇంతే క్రౌడా లేకపోతే చిన్న చిన్నగా? మీ టేస్ట్ వల్ల. ఓకే. ఇక్కడ స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఏంటి సార్? ఇడ్లీ అట్టు, పూరి, ఉల్లికారం, మసాలా అట్టు, పెసరట్టు చాలా ఫేమస్ అని విన్నా. ఓకే. ఓకే. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు? 6:30 నుంచి 11:30 దాకా. మీ ఫాదర్ తర్వాత ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు? అంతకుముందు ఏమైనా జాబ్ ఏమి చేసావా లేకపోతే? స్టడీయా? స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్, ఓన్ బిజినెస్. ఓకే. అంటే జాబ్ ఏమైనా ట్రై చేయి? అసలు లేదు, ఓన్ బిజినెస్ చూసుకున్నావు. ఓకే. అడ్రస్ ఎక్కడ లొకేట్ అయింది ఇది? అరణాలపేట 6x1 వైశ్రాయ్ ఆపోజిట్ హోటల్ ఆపోజిట్. ఎక్కువ రన్నింగ్ ఐటమ్? ఆల్ ఐటమ్స్ ఆర్ రన్నింగ్. ఆల్ ఐటమ్స్ ఆర్ రన్నింగ్. అంటే ఎక్కువ అంటే ఫేమస్ అని ఉంటుంది కదా? అంటే ఉల్లికారం స్పెషల్. ఉల్లికారం మా ఎమ్మెల్యే దోశ. ఓకే. ఎమ్మెల్యే దోశ కూడా అవైలబుల్ ఉందా? ఎమ్మెల్యే దోశ. బ్రో చట్నీస్ ఎన్ని టైప్స్ ఆఫ్ చట్నీస్ అవైలబుల్ ఉంటాయి? కోకోనట్ ప్లస్ అల్లం చట్నీ. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద పూరీ కూర. కారం మీరు ఓన్ మేకింగ్ ఆ లేకపోతే? ఓన్ మేకింగ్ కారం కూడా. ఓకే. అంటే మొత్తం ఫ్యామిలీనా అందరూ? అంటే ఇందాక దోశ బాబాయ్, మీ బాబాయ్ అని విన్నాను. ఓకే. పెద్ద నాన్న, తాతయ్య. ఓ వావ్. మొత్తం ఫ్యామిలీ కలిసి ప్రశాంతంగా హోటల్ రన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రైజెస్ ఎలా, ఎక్కడ నుంచి స్టార్ట్ ఉన్నాయి? స్టార్టింగ్ విత్ 20 రూపీస్. ఓకే. ప్లెయిన్ దోశ 20 రూపీసా? ఇక్కడ మరి ఘీ కారం దోశ, ఘీ ఇడ్లీ అయ్యాలా? ఘీ ఇడ్లీ వచ్చేసి 30 రూపీస్, ఘీ కారం దోశ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. ఘీ కారం దోశ, ఘీ ఇడ్లీ 30 రూపీస్, ఘీ కారం దోశ 40 రూపీస్. ఇంకా పెసర దోశ? పెసర ప్లెయిన్ వచ్చేసి 30, పెసర ఉప్మా 35. థ్యాంక్ యూ బ్రో. వేడి వేడి ఘీ ఇడ్లీ, ఘీ కారం ఇడ్లీ, వేడి ఇడ్లీ మీద అలా కారం జల్లి, ఒక బైట్ చట్నీలో కూడా నెయ్యి వేశారు. బా గుంటూరు గుంటూరు ఘాటు గుంటూరు మిర్చి. చాలా బాగుంది ఇడ్లీ అయితే, కారం అయితే హైలైట్, చట్నీ కూడా చాలా బాగుంది. అల్లం పచ్చడి అయితే సూపర్.
ఇడ్లీ అయితే చాలా బాగుంది, పైన కారం కానీ ఓన్ మేకింగ్ కారం, దాని ద్వారా స్పైస్ కానీ ఆ ఘాటు కానీ చాలా బాగుంది. చట్నీ నెయ్యి అసలు ఆ టేస్ట్ అసలు వేరు. మీరు కూడా వచ్చి ఘీ కారం ఇడ్లీ ట్రై చేయండి, నచ్చింది. దోశ కూడా తిన్నాము, పెసరట్టు కూడా తిని ఎలా ఉందో చూపిస్తా. వేడివేడి పెసరట్టు వచ్చేసింది, లోపల స్టఫ్ చూడండి, మిరపకాయలు, జీలకర్ర, ఆనియన్, క్యారెట్ స్టఫ్ అయితే హైలైట్ ఉంది. మంచి క్రంచీగా వచ్చేసింది దోశ, పెసర దోశ. ఓ బాగుంది, ఆనియన్స్ కానీ జీరా అయితే జీరా తగులుతుంది మాత్రం సూపర్ ఉంది. స్పైసీ స్పైసీగా గ్రీన్ చిల్లీ చేశారు, హైలైట్ అన్నమాట. టమాటా చట్నీ వేపించుకున్నా, చూసారా దోశలో మొత్తం కారం ఎక్కడెక్కడ, జీరా. పెసర దోశ అయితే ఎక్సలెంట్గా ఉంది. గుంటూరు ఘాటు మాత్రం ఎక్కడికి వెళ్ళినా మనకి గుంటూరులో ఎక్కడ ప్రతి చోట ఆ గుంటూరులో ఎక్కడికక్కడ స్పెషాలిటీ కారాలు ఓన్ మేకింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళ ఓన్ మేకింగ్ కారము హైలైట్. దోశ కూడా చుట్టుపక్కల మొత్తం మంచి క్రంచి వచ్చింది, మధ్యలో వచ్చేటప్పటికి చాలా మెత్తగా ఉంది. మీకు కూడా పెసర దోశ తినాలనుకుంటే ఈ సాయి మినింగ్ హోటల్ అరండల్పేట 6/1 కరెక్ట్గా వైస్ఫై ఆపోజిట్టే ఉండిద్ది. ప్యూర్ వెజ్ చాలా బాగుంది, టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అస్. నా పేరు హరి, ఇక్కడ నేను గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మనకి ఫైవ్ స్టార్ హోటల్ ఎలా ఎంత టేస్ట్ ఎలా ఉంటుందో అంత ఈజీగా వీళ్ళు తక్కువ రేట్లో మంచి ఫుడ్ని వీళ్ళు అందిస్తూ ఉంటారు అనమాట. టిఫిన్ చేయబట్టి మేము 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అంటే డైలీ ఇక్కడే తినిపోతాను నేను. టిఫిన్ చేయాలంటే ఇక్కడికే వస్తాను, ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. అందుకోసం 7 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా చేయను, ఇక్కడే చేస్తాను. ఒక కిలోమీటర్ దూరం నుంచి అయినా కానీ ఇడికే వచ్చి తినిపోతాను. హాయ్ బ్రోస్. హాయ్. పేరేంటి? జస్వంత్. జస్వంత్ ప్రకాష్. ఎప్పటి నుంచి వస్తున్నారు? డైలీ వస్తారా? ఏ ఐటమ్ ఎక్కువ ఇష్టం? రోజు ట్రై చేస్తా ఉంటాం. ఓకే. ఘీ కారం దోశ బాగుంటాయా? ఎలా ఉంటుంది సార్ ఇక్కడ టిఫిన్? టిఫిన్ బాగుంటుంది, అన్ని క్వాలిటీగానే ఇస్తాడు, అయితే తక్కువ ధరలకు ఇస్తాడు.